దండుపాళ్యం పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పుడు దండుపాళ్యం పార్ట్ 4 షూటింగ్ కంప్లీట్ చేసాము రిలీజ్కి వచ్చాము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అప్పుడు ఎలా ఎంకరేజ్ చేశారో ఎలా ఇలాగే అందరూ వచ్చారో ఈరోజు కూడా అలాగే వస్తున్నారు వచ్చినారు ఎంకరేజ్ చేస్తున్నారు సో మీ అందరికీ నా దండుపాళ్యం టీం గురించి మీ అందరికీ సుస్వాగతం అలాగే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మన పిఆర్ఓ వేణుగోపాల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మీ ఎంకరేజ్ ఇలా కంటిన్యూ కావాలని రిక్వెస్ట్ చేసి మరి రెండు మాటలు మాట్లాడేది మొదలు పెడుతున్నానండి దండుపాళ్యం 4 నేను ఆల్రెడీ ఒక మీకు తెలుసు దీంట్లో పాత గ్యాంగ్ ఎవరు లేదు కొత్త గ్యాంగ్ సుమన్ రంగనాథ్ అని అమ్మాయి అన్ని లాంగ్వేజ్లు చేసింది మన తెలుగు కూడా చేసింది లీడ్ హీరోయిన్గా మళ్ళీ థియేటర్ ఆర్టిస్టు మన బ్యానర్జీ గారు డిఎస్ రావు గారు అందరూ మేజర్ క్యారెక్టర్స్ ఉన్నారు షూటింగ్ చేసిన తర్వాత మనకి సెన్సార్ ఇబ్బంది అయింది అది మీకు తెలుసు మన కర్ణాటకలో ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేశారు ఈ సినిమా చూడడానికి లేదని తర్వాత ఆయన రివైజింగ్ కమిటీకి పెట్టాడు రివైజింగ్ కమిటీ కూడా చాలా ఖర్చు అంటే సినిమా ఏమీ లేకుండా ఖర్చు ఇచ్చారు తర్వాత నేను అక్కడి నుంచి మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఆ రోజు ఇలా రిజెక్ట్ అయ్యింది మన ప్రాజెక్ట్ రిఫ్యూజ్ అయ్యిందని ఇప్పుడు నేను దాన్ని ట్రిబ్యునల్ అంటే ఎఫ్క్యాట్ ఢిల్లీకి తీసుకుని వెళ్ళాను అక్కడ కూడా చాలా పెద్ద పొరపాటు జరిగింది స్టార్టింగ్లో అక్కడ రిటైర్డ్ జడ్జి ఉంటారు నేను మళ్ళీ ఆరు ఇద్దరు కూడా వాదిలు ప్రతిపాదిలో ఉంటాము ఇద్దరు కూడా సో అక్కడ కూడా చాలా డిస్కషన్ జరిగింది ఇదేంటి దీన్ని వదలనా వద్దా అని తర్వాత వాళ్ళు జడ్జ్ ఫైనల్గా వాళ్ళకి అర్థమైంది ఈ సినిమా కంటెంట్ ఏంటి వీళ్ళు అసలు ఏమి చెప్పడానికి వస్తున్నారని స్టార్టింగ్లో ఆయన కూడా కొంచెం గాబరి పడ్డాడు ఏంటి అలా అలా అని తర్వాత ఆయన కూడా కన్విన్స్ అయింది ఓ సొసైటీకి ఇది కావాలా సో వీళ్ళు చెప్పేది కొంచెం ఓవర్గా ఉంటే కూడా డెఫినెట్గా ఇది సొసైటీకి హెల్ప్ అవుతుంది అది ఫైనల్గా చిన్న చిన్న ల్యాగ్ అది యాక్చువల్లీ ల్యాగ్ మనమే తీయాల్సిందే అది అది సెన్సార్ తర్వాత చూద్దామని పెట్టాము ఆ ల్యాగ్ని తీసారు అంతే తప్ప ఇంక పెద్దగా మనకేమి సెన్సార్ కట్స్ ఏమి ఇవ్వలేదండి నేను అక్కడ కూడా కాలేదంటే నేను కోర్టు కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటాయి ఆ రోజే మీకు చెప్పాను ఇక్కడ కాలేదంటే నేను కోర్టు కూడా వెళ్తానని కానీ అది మన ఎఫ్క్యాట్లో సెన్సార్ అయింది కానీ ఏమంటే ఒక డిఫరెంట్గా ఒక సినిమా ఒక కైండ్ ఆఫ్ సినిమా చేస్తే ఇక యాక్షన్ సినిమా చేసేది మామూలు లవ్ సబ్జెక్ట్ చేసేది మామూలు కామెడీ సినిమా చేసేది మామూలు ఈ ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసేది మామూలు అదన్ను వదిలేసి మనం ఏమైనా డిఫరెంట్గా ఏమైనా తీయాలి డిఫరెంట్గా ఏమైనా ఇవ్వాలని పడితే టార్చర్ మొదలవుతుంది నేను దీన్ని 9 మంత్స్ ట్రావెల్ చేశాను ఓన్లీ సెన్సార్ వరకే నా సినిమా సెప్టెంబర్ రివర్స్ రిలీజ్ అనుకున్నాను మళ్ళీ నవంబర్ అనుకున్నాను మళ్ళీ డిసెంబర్ అనుకున్నాను మళ్ళీ జనవరి అనుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఇప్పుడు దాకా ఆ సెన్సార్ టార్చర్ మనకి అంటే ఏదైనా ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ కొత్తగా ఏమైనా ఆలోచిస్తే తీస్తే అది ఈజీగా వదలరు సో అలాంటిది ఇప్పుడు సినిమా సెన్సార్ అయ్యిందండి సినిమా రిలీజ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి ఏమంటే దండుపాళ్యం పార్ట్ 1 బాగా ఆడింది మన 2 కూడా యావరేజ్గా ఆడింది అదేమీ చాలా తేడాగా ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు దండుపాళ్యం 4 నేను ఆ రోజు ఫస్ట్ డేనే నేను పోస్టర్ రిలీజ్ చేయనప్పుడే చెప్పాను ఒక మాట నేను సినిమా చూపించి అమ్ముతాను డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఈరోజు అదే ప్రామిస్ మీకు చెప్తున్నాను ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా సినిమా చూపించగలరు ఇది నా రేటు నీకు నచ్చితే తీసుకోండి సినిమా రిలీజ్ చేయండి వద్దంటే లేదు నేను ఓన్ రిలీజ్ వెళ్తానంటారు నేను కూడా ఓన్ రిలీజే వెళ్తున్నాను కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ ముందు ప్రామిస్గా ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే డబ్బుంటే రావచ్చు నేను సినిమా చూపిస్తా సినిమా చూసిన తర్వాత ఆయన రిలీజ్ చేయని ఇది నా ఛాలెంజ్ అండి సో అలా చేస్తే తీసాం సినిమా చాలా బాగా వచ్చింది ఆల్రెడీ నేను అక్కడ కర్ణాటకలో గాంధీనగర్ కూడా ప్రొజెక్షన్ పెట్టాను అక్కడ కూడా ఛాలెంజ్తోనే పెట్టాను అన్ని డిస్ట్రిబ్యూటర్స్ చూశారు ఎగ్జిబిటర్స్ వచ్చి చూశారు అందరిది కూడా ఒకే మాట సినిమా సూపర్ హిట్ అని సో అలా తీసాము చాలా బాధపడాము ఇప్పుడు దాకా సినిమా తీసుకొని వచ్చాము సో మీరు ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ మళ్ళీ సినిమా ఆగస్ట్ 15 తెలుగు అండ్ కన్నడ 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాను కానీ సినిమా 5 లాంగ్వేజ్లో సెన్సర్ అయ్యింది తర్వాత తమిళ మలయాళము తర్వాత హిందీ చేద్దామని ఎందుకంటే కంట్రోల్ లేదని ఈ అన్నీ ఒకేసారి రిలీజ్ చేయొచ్చు మనం పబ్లిసిటీ తీసుకొని వచ్చు 2500 సెంటర్స్లో పెట్టాము 3000 సెంటర్స్లో పెట్టామని కానీ ప్రొడ్యూసర్గా నాకేమి కంట్రోల్ ఉండదు మిస్యూజ్ అవుతుందని అందుకోసం అన్నీ రెడీగా ఉంది ఫస్ట్ ఆగస్ట్ 15 కర్ణాటక అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాము తర్వాత తమిళనాడు అండ్ కేరళ తర్వాత హిందీ అండి
మీకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మన వేణు గారికి, మళ్ళీ లక్ష్మీనారాయణ గారికి, మళ్ళీ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నన్ను ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ లుక్లో చూసినకి తెలుసు, నేను రెడ్ కలర్ షర్ట్ నియర్ నియర్ రెడ్ అంటే రోజ్. సెకండ్ మీటింగ్లో ఎల్లో, ఈ మీటింగ్లో గ్రీన్. అంటే దీంట్లో మీకు తెలిసిపోతుంది ఎల్లో ఓకే పోవచ్చని. ఇప్పుడు మేము మాకు గ్రీన్ సిగ్నల్ పడింది, దాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం. నా షర్ట్లోనే ఉంది సింపుల్కి నేను చెప్పేసినాను. దండుపల్లెం సిరీస్లో సార్ ఆడియన్స్కి ఒక కన్క్లూజన్ అంటే ఒక ఎండ్ క్లైమాక్స్ కావాలి. దండుపల్లెం సిరీస్లో లేదు. ఈ ఫోర్లో చేస్తామని నేను ప్రొడ్యూసర్ గారి దగ్గర చాలా డిస్కస్ చేసి దండుపాలయం ఫోర్లో ఒక మంచి క్లైమాక్స్ పెడతాం. అది ఇండియాలో యా సినిమాలో కూడా ఉండకూడదు, అలాంటి క్లైమాక్స్ పెడతామని పెట్టినాం. నాకు తెలిసినట్లు యా సినిమాలో లేదు అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టినాం. అందరూ గెస్ట్ చేస్తారు ఇలాగే అవుతుంది అని, అది కాదు. ఇలా చేసినాడు అని అనుకుంటారు, అది కూడా కాదు. ఏమో ఒక డిఫరెంట్గా అయితే అది క్లైమాక్స్ సార్. మళ్ళీ ఇంకోటి ఏమంటే, ఈ యూత్ ఇప్పుడు ఏమంటారంటే ఏం పెద్దగా దండుపులాలు ఉంటాయి, మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, దాంట్లో ఏం కావాల్సిన వస్తాయి, యూట్యూబ్ ఉంది, ఏమేమో ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏమేమో ఉంది, దాంట్లో లేకుండా ఉంది దండుపులం ఫోన్ ఏం పెట్టినారు అని ఫస్ట్ రోజు చూసి వస్తే చెప్తారు, లేదరా ఫ్రెండు దానికైనా వేరే లెవెల్లో ఈ సినిమాలు ఉంది అని చెప్పి వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇది నిజం సార్. ఇంక ముందు నేను మాట్లాడితే అబద్ధం మాట్లాడాలి, నేను అబద్ధం మాట్లాడక రెడీ లేదు, దర్ఫోర్ ఇది నిజం. ఏం చాలా బాగా వచ్చిందండి. ఈ ఆగస్టు 15th కల్లా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆగస్ట్ 15th కన్ఫర్మ్డ్ డేట్ రిలీజ్ డేట్. కన్నడ తెలుగు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ముందు, తర్వాత మిగతా లాంగ్వేజ్ల తర్వాత చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి సినిమా చూపెట్టేసి చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. థ్యాంక్స్ అండి.